బీజేపీ నిరుద్యోగ మిలీనియం మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించనున్న మిలీనియం మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి పూటకొక మాట చెప్పుకుంటూ నోటిఫికేషన్ విడుదల చేయకుండా 7 సంవత్సరాల నుండి నిరుద్యోగులు మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నది అని చెప్పారు. అధికార ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటట్లుగా హైదరాబాద్ నిర్వహించే నిరుద్యోగ మిలీనియం మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మత్తిల బుగ్గారెడ్డి, మంత్రి శ్రీనివాస్, బంగారపు లక్ష్మారెడ్డి, శ్రీశైలం యాదగిరి రెడ్డి, బాపురెడ్డి షేక్ హైమద్ స్వామి తదితరులు ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానడు, ఇంటికొక ఉద్యోగం ఇస్తానడు, ఊరికొక ఉద్యోగం ఇస్తానడు. అప్పుడు తెలంగాణ రాకముందుకు మిలియన్ మార్చి అందరూ సంపండవర్ణాలు చేసి ఎట్లా తెలంగాణ సాధించారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రతి గ్రామంలో 20 నుంచి 30 మంది నిరుద్యోగులు వాళ్ళందరినీ ప్రతి ఒక్క ఇంటికి పోయి మన కార్యకర్తలం ఊళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పార్టీలకు అతీతంగా మిలియన్ మార్చ్ కొరకు 16వ తారీఖు నాడు ఏ విధంగా అయితే ముంగటికెళ్లాలో మా నాయకులు అందరం కలిసి ఈరోజు ఎల్లారెడ్డిపేటలో ఫంక్షన్ హాల్లో అందరం మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ 2023లో అధికారంలో రావడానికి కోసం, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఈ మిలియన్ మార్చి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిలియన్ మార్చిని చూసిన తర్వాత కేసీఆర్ గారు మెడలు వంచుతా మెడలు ఇరుగొడతా అని చెప్పి మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు అయితే ఉందో, 6 ముక్కలు ఎత్తానని కేసీఆర్ గారు అయితే ఉండో, 6 ముక్కలు కాదు 10 ముక్కలు అవడం కోసం కూడా మా బండి సంజయ్ గారు మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఫామ్ హౌస్ కృష్ణ సిద్ధంగా ఉన్నాడు, మీరు ఎక్కడికి ఇచ్చినా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజల కోసం కొట్లాడడం కోసం మిలియన్ మార్చిలో పెద్ద ఎత్తున ఆ రోజు ఎల్లారెడ్డిపేట మండలం నుండి ఆ రోజు అన్నగారికి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మండల అధ్యక్షునికే టార్గెట్ అనేది కాదు. ఇది మాట్లాడి ఈ మిలియన్ మార్చిని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడం కోసం మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులే, మీరే దీనికి ఎల్లారెడ్డిపేటకు ముఖ్య అతిథులు కాబట్టి రానరోజులో మనకి ఇన్ఛార్జ్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఏ మండలం నుంచి ఎంత అనేది మొత్తం తీసుకున్న సమాచారం డాటా, ఆ డాటా ప్రకారం దాటే ఉండాలి తప్ప దాటద్దు అని అందరు సూచన చేయడం జరిగింది. దానికి ఇన్ఛార్జ్ అందరూ ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట సంబంధించిన వాళ్ళు వేములవాడకు, వేములవాడ సంబంధించిన ఎల్లారెడ్డిపేటకు అందరికి ఇన్ఛార్జీలుగా ఇచ్చి తప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేసి వారందరి కోరికలు కూడా ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట మండలిలో ఉన్నటువంటి ఏ విధంగా అయితే వెళ్తే ఏం కాదు అనేది దాన్ని కూడా ఆలోచన కోసం మీ అందరి సలహా సూచనలు తీసుకోవడం కోసం మమ్మల్నికి పంపేయడం జరిగింది. పూర్తి అందజేస్తాం. ఇలా ఇంకా మనం సందేశాలు ఏమైనా ఉంటే చెప్పండి. మనం ఇంకా వేరే గ్రామాల నుంచి మనం ఇంకా మహిళల్ని తీసుకోవడానికి దీనికి మహిళలు అంటే కష్టమైతే మహిళలు అనేది తీసుకు వెళ్ళొద్దు మనం ఇస్తారు మిలియన్ మార్చికి పూర్తి స్థాయిలో.